కరోనాపై ఆందోళన వద్దు అప్రమత్తంగా ఉండి నియంత్రిద్దామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడంతో బహిరంగ మార్కెట్లలో ప్రజలు గుంపులుగా కూడి కొనుగోలు చేస్తున్నారు. ప్రజల జీవన మనుగడ కోసం అని కరోనా వైరస్ ఉన్నప్పటికీ లాక్డౌన్ ప్రకటించినప్పటికీ అధికారులు 144 సెక్షన్ విధిస్తూ ప్రజల సౌకర్యార్థం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వచ్చి తమ అవసరాలను తీర్చుకుంటారని అధికారులు కొంత తరలించారు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని ప్రజలు విచ్చలవిడిగా రాకూడదని, అలాగే మార్కెట్ చేస్తున్నప్పుడు వినియోగదారులు క్యూ పద్ధతి పాటించి మనిషికి దూరం పాటిస్తూ కొనుగోలు చేసుకోవాలని ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ సూచించారు. రైతు బజార్లు సెలవులు ప్రకటించడంతో విజయనగరం జిల్లాలో వినియోగదారులు మార్కెట్కి గుంపులుగా వస్తువులు కొనుగోలు చేశారు. ఇలా అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అందువలన ప్రజలందరూ సహకరించి క్యూ పద్ధతి పాటించాలని పోలీసులు చెప్పడంతో క్యూ పద్ధతిని పాటించారు. ముందుగా చూస్తే వినియోగదారులు బజార్లోకి వచ్చి కూరగాయల మార్కెట్ హాల్లో గుంపులుగా చేరారు. చేపల బజార్లో కూడా అదే విధంగా గుంపులుగా ఉండడంతో పోలీసులు వారందరినీ దూరం పెడుతూ క్యూ పద్ధతి పాటించే విధంగా చేశారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూసే బదులు మనమే జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటారని 19 న్యూస్ కోరుకుంటుంది. Magarunde, 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 Magarunde.